ఈ సోషల్ మీడియా జయంగా ఏదో పోటీ పెట్టుకున్నట్టే మనిషికి మనిషి కాంపిటీషన్ ఉన్నట్టే ఏది చూసినా గానీ ఎంబటే సెకండ్లల్లా పంపియకుంటే అప్డేట్ల ఏమనుకుంటురో ఏమో అన్నట్టే చేస్తుంటారు కొందరు వైరల్ అవుతున్న వీడియోల నిజం ఎంత అబద్ధం ఎంత కల్తీనా కరెక్టేనా అని కూడా అర్చుకోకుండా గ్రూప్లల్లా గుంపు మందికి పంపుతుంటారు అసొంటోల్ జయంగా పాపం కోహ్లీ కూడా బలైపోయింది ఇట్లా బంగ్లాదేశ్ మొత్తం బగ్గున మండిపోతుంది స్టూడెంట్లు కొలుల కోసం కొట్లాడేటోళ్ళు ఆఖరికి ప్రధాని ఇంటి మీదకే పోయి దొరికినట్టు దొరికినట్టయి ఆగంకతలు చేస్తుండే వరకల పిఎం షేక్ హసీనా పదవికి రాజీనామా చేసి స్పెషల్ గాలి మోటార్ల మన దేశానికి పారిపోయి వచ్చింది ఆడ పాలన మొత్తం సైన్యం చేతికి పోయింది అయినా కూడా ఇంకా ఏడాగమాన్య ఉన్నది నిత్య నిరసనలు ధర్నాలు ఆందోళనలు అయితేనే ఉన్నాయి ఇక నిరసనల ఆల్లీలు కామన్ పబ్లిక్ కాదు ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా బంగ్లాదేశ్ బయలు ఆడ నిరసనలు చేస్తున్నట్టు వీడియో దిపుతారు అక్కడ ఒళ్ళకు ఆర్సీబీ క్యాబెట్ పెట్టుకొని ఆయన లెక్కనే కానొస్తుండే వరకల వీడియోలు చూసిన వాళ్ళు కూడా రెండు నిమిషాలు బాగా గమనించి చూసి ఏ హే కోహ్లీ కాదు ఆయన డూప్ అనుకుంటే కామెంట్ చేస్తారు కరెక్టే ఆయన కోహ్లీ డూపే మారి ఎక్కుంటే కోహ్లీ బంగ్లాదేశ్ అక్కడ ధర్నాలు ఎందుకు వస్తాడు మీ సోషల్ మీడియాలో కొందరు చూపించే కాకుంటే మామూలుగానే సినిమా స్టార్లకు సెలబ్రిటీలకు క్రికెటర్లకు డూపులు ఉంటారు కానీ కాకుండా ఇగో ఇట్లా దునియా అంత తిరిగి చూసే పెద్ద పెద్ద ముచ్చట్లు అయినప్పుడు ఇట్లా వచ్చే వరకు ఇంక ఇంత వైరల్ వేస్తుంటారు కానీ ఆయన ఈ వీడియో కోహ్లీ ఇట్లా చూస్తే ఊర్ మీ దుంపల దగ్గర మీరెక్కడ తగిలేరా బాబు అని ఎంత గురుతాడో పాపం పొద్దుగాల వెళ్ళిపోయిన మనిషి మళ్ళీ ఇంటికి వచ్చేదాకా గ్యారెంటి ఉండలేదు బయట మనం చక్కగా పోయినా కానీ వచ్చేటోడు సక్కగా రాక పుణ్యానికే మస్తు మంది పానాలు పోతుంటాయి కానీ మన కోసం ఇళ్ళల్లో ఇంట్లో ఎంతగానో కళ్ళు కాయలు చేసుకొని ఎదురు చూస్తారో మనం పెంచుకునే కుక్కలు కూడా గట్లనే చూస్తాయి ఇక ఆ మనిషి కానరాని లోకానికి పోతే ఒక్క పారే గుండె వాళ్ళకి అవి కూడా మెత్తబడతాయి ఇది మీది మాటలకు చెప్తున్న ముచ్చట కాదు నిజంగా అయింది మన కండ్ల ముంగట్నే మనం పెంచుకున్న కుక్కలు జీవిడిస్తే మనం ఎంత బాధపడతామో కుక్కల ముంగట కూడా మనం చచ్చిపోతే అవి కూడా అంతకంటే ఎక్కువనే బాధపడతాయి బుక్కెడు బువ్వ పెట్టి జరసేపు అవితో ఆడుకుంటే చాలు మనమే అవి లోకం అన్నట్టు తో కూపుకుంటా మన చుట్టే తిరుగుతాయి అసొంటిది ఒక్క పారే మన మనిషి లేడు కనిపిస్తలేడంటే ఎంతగానో మాగమైతే యోగి గీ కుక్కను చూస్తే అనిపిస్తుంది ఏమైందో ఏమో గాని గీ ఇంటి కాలం చేసిండు అయితే ఆయన పెంచుకున్న కుక్క ఆయన కోసం ఇల్లంతా గాలిచ్చి గాలిచ్చి దోలాడినా ఏడగా నవడలేడు సీదా ఆయన రూమ్ లో పోతే ఆడాయన ఫోట్వకు దండేసి దీపం పెట్టుంది చూసి గట్లనే బీరిపోయి చూడబట్టింది ఆడికెళ్ళి అదులతలేదు మెదుల్తలేదు మా మనిషికి ఏమైంది దండెందుకు దండెందుకేసిరో అర్థం కాక అట్లనే గుండె వాళ్ళకి చూసుకుంట నిలబడ్డది ఇది ఆడనే ఉన్న ఎవలో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేసరికి చూసిన సూచనోళ్లంతా బాధపడుతుర్రు ఎంతైనా కుక్కలకున్న విశ్వాసం ఎంత చెప్పినా తక్కువనే అనుకుంట మాట్లాడుతుర్రు అంతా